इन्नी तप्पुलु प्रभुत्वानिकि दग्गरलो वनपाटनि चेप्पेटुवंटि रोजु वस्तदि दानि गुरिंचे प्रजलु कूडा एदुरु चूस्तू उन्नारु ओके एवरु अंटारु अनि चेप्तां బాగుంది పాదయాత్ర జరుగుతుంది బాగా మాకు వచ్చే ఫీడ్బ్యాక్ అయితే బాగా జరుగుతుంది ఫీడ్బ్యాక్ నిన్నైతే బ్రహ్మాండంగా యూత్ జరిగింది అలా ఒక్కొక్క సెక్షన్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే పాదయాత్ర అనేటువంటి లోకేష్ చేపట్టింది మెయిన్గా చూస్తే యూత్లో ఉండేటువంటి అండ్రస్ట్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్ని రేపు మేము రాబోయేటప్పుడు మా మేనిఫెస్టోలో ఎజెండాలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక పాదయాత్ర స్టార్ట్ చేశారు అందుకనే పాదయాత్ర పొడవును కూడా ఆయన రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాడు రికార్డు కూడా మెయింటైన్ చేయమని మా దేశంలో వారు చెప్తారు అవన్నీ రేపు మేనిఫెస్టోలో డిస్కస్ చేసి మేనిఫెస్టోలో పెడతాం ప్రధానంగా ఈనాడు మీరు చూస్తే యూత్ 35% ఆఫ్ పాపులేషన్ యూత్ ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతేకాదు యూత్కు ఉండేటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి మిగతా వాళ్ళకి లేవని కాదు యూత్ ఏంటంటే వీళ్ళు చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది చదువుకోలేని వాళ్ళు కూడా ఈవెన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయాయి వాళ్ళలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ జరిగింది గ్రామాల నుంచి సిటీలకు పోయేదో కాస్త కొత్త సంపాదించుకునేటువంటి వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వచ్చారు గ్రామాల్లో వాళ్ళకి ఏం విధమైనటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా పోయింది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకని పేదరికం పెరగడానికి అదొక కారణం అదేవిధంగా ఎడ్యుకేటెడ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో యూత్ దాదాపు ఎక్కువ మంది చదువుకుని ఈనాడు ప్రొడక్షన్ అంతా ఎక్కువైంది బీఏ చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా మొన్న రీసెంట్గా చూశారు అమెరికాలో 100,000 ఉద్యోగాలు తీసేస్తున్నారు ఐటీలో అని ఇప్పుడు ఉద్యోగాలు తీసేసేటువంటి కంపెనీలు ఉన్నాయి వేసుకునేటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి వేసుకోవడం ఏమన్నా వేసుకుంటున్నా ఇందాక అది చెప్పారు స్కిల్డ్ ఉన్న వాళ్ళని వేసుకుంటున్నారు అన్స్కిల్డ్ వేసుకుంటలేదు అంటే మామూలుగా డిగ్రీ చదువుకున్న వాళ్ళని పీజీ చదువుకున్న వాళ్ళని ఎవరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు మీరు వాళ్ళే వాళ్ళే ఖాళీగా ఉంటున్నారు హైలీ టెక్నికల్ పీపుల్ ఉంటే ఆ 2-3 కంపెనీలు చేస్తున్నారు దాన్ని ఉద్యోగంగా చూపిస్తున్నారు తప్ప ఒకడికి ఉద్యోగం వస్తే 100 మంది చదువుకుంటే ఒకటికి ఉద్యోగం వస్తే 99 మంది ఖాళీగా ఉన్నారు అంచేత వాళ్ళది అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి బిగ్ ఇష్యూ మన రాష్ట్రంలో మన రాష్ట్రం ఇంకా దేశం అంతా ప్రపంచం అంతా ఉంది మన రాష్ట్రం ఇంకా ఎక్కువగా ఉంది మన రాష్ట్రం అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేదు ఏదో పోలీసు ఉద్యోగాలు ఉన్నారు మొత్తం 250,000 లక్షల మంది ఎఫీర్ అవుతుంటే 200 గవర్నమెంట్ ఉద్యోగాలే దాదాపు 3 లక్షల ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి అవి ఎందుకు ఫిలప్ చేయడం లేదు ఆయన ఇచ్చినట్టు హామీ ఏంటి నేను రాగానే అన్నీ ఫిలప్ చేస్తాను అది ఫిలప్ చేయడం అంచేత అన్ఎంప్లాయ్మెంట్ ఈనాడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల యూత్ ఎక్కువగా సమాజంలో ఉండడం వల్ల యూత్కనే సరైనటువంటి న్యాయం జరగకపోతే రేపు అండ్రస్ట్ వచ్చే ప్రమాదం ఉంది అండ్రస్ట్ వస్తే ఉందంటే మనం చాలా కంటికి చూసాం అందుకని లాస్ట్ టైం మొన్న కూడా చెప్తాం ఈ సివిల్ వార్ వస్తుంది జనరల్గా సివిల్ వార్ అంటే జనరల్గా ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుంది ఆ ప్రజల్లో వ్యతిరేకత వస్తేటువంటి పరిస్థితికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో అందుకని ఎక్కడికి వెళ్ళినప్పుడు చూడగా మా అనపర్తే పెద్ద ఎగ్జాంపుల్ అసలు ఎవరు ఆఫ్ చేస్తారని ఒక అపోజిషన్ లీడర్ వెళ్తూ ఉంటే మాట్లాడుతూ 4 మాటలు మాట్లాడతారు ఆ మొత్తం భరాయించలేదు మీరు ఎందుకు భరాయించలేరు నేను యాజ్ ఎ సిటిజన్గా మాట్లాడుతున్నాను నాట్ యాజ్ అ పార్టీ లీడర్ కాదు నేను 4 మాటలు మాట్లాడతాను 4 తిట్లు తిడతారు ఇప్పుడు నేను తిట్టాను నా మీరు కేసు పెడతారు ఐపీసీ కేసు లేకపోతే జేపీసీ కింద పెడతారు కేసు అవును తిడతాం ఇట్స్ అవర్ రైట్ నువ్వు చేసావు తప్పు తప్పును వేలెత్తి చూపించడమే ప్రతిపక్షం యొక్క ప్రధాన పాత్ర మీడియా యొక్క ప్రధాన పాత్ర అంటే మీడియా నోరు నొక్కేసి ప్రతిపక్షం నోరు నొక్కేసి మిగతా పార్టీల నోరు నొక్కేసి ఏం పరిపాలన చేద్దామని అంటే పోలీసు ఈరోజు నీ చేతిలో ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చట్టాలు ఒప్పుకో రాజ్యాంగం ఒప్పుకోదు అంచేత నీకు ఏదో బలవంతం చేస్తున్నావు మనం నువ్వు బలవంతం నాకు పోలీసులు రుద్ది పోలీసు చేత చేస్తున్నాము కానీ రేపు వచ్చే రోజుల్లో ఇంతకంటే దారుణమైనటువంటి దారుణమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారు అంతే కదా ఇది అంత బోర్నాయి నువ్వు ఒకరు కొడితే నేను 4 కొడతాను అదే రాజ్యం